Yeah.
Mangalagiri Paspamayamaindi, Kutami Karyakartalu Utsaham Urakalettutondi, Mangalagiri NDA Kutami Abhyardhiga Nara Lokesh nomination ku rangam siddhamaindi. Madhyanam 2 gantala 34 nimishalaku Lokesh tarpuna Kutami BC SC ST netalu nomination dakal cheyunnaru. Udayam sarvamata prarthanallo ayana vijayanni kaankshistu netalu rally prarambhincharu. Niyojakavargam nalumoolal nunchi velaadi mandi karyakartalu abhimanulato bhari rally nirvahistunnaru. Right, rally ke sambandhinchi marinta samacharam andinchenduku maa correspondent Rakesh live lo join avutunnaru. Rakesh. Yes, Gayatri, okavaipu Undavalli TDP adhineta Chandrababu nivasamlo B-Farm sadavadi marovaipu atu Mangalagiri niyojakavargamlo Nara Lokesh nomination sambandhinchi akkada kuda netalu hangama chestunna paristhiti. Ivala poorthiga నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు ఉండవల్లి నివాసంలో జోనల్ పార్టీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి అభ్యర్థులకు సంబంధించి బీఫామ్స్ అన్ని కూడా జోనల్ ఇన్ఛార్జీలకు చంద్రబాబు ఇవ్వడం జరిగింది. జోనల్ ఇన్ఛార్జీలు తీసుకెళ్లి నేరుగా అభ్యర్థులకు బీఫామ్స్ అందజేస్తారు. 175 నియోజకవర్గ అసెంబ్లీ సెగ్మెంట్లో అలాగే 25 పార్లమెంట్ సబ్ సెగ్మెంట్లకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇవాళ ఉదయాన్నే నివాసానికి పార్టీ జోనల్ ఇన్ఛార్జీలందరినీ కూడా పిలిచి బీఫామ్స్ అన్ని కూడా అందజేయడం జరిగింది. వాళ్ళంతా కూడా తీసుకువెళ్లి నేరుగా ఎవరెవరైతే టీడీపీ తరఫున క్యాండిడేట్స్ పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ బీఫామ్స్ అన్ని కూడా అందజేస్తారు. ఇప్పటికే ఈరోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఈరోజు దాదాపు 25 మంది నామినేషన్లు కూడా దాఖలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం మంగళగిరిలో నారా లోకేష్ కూడా నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. నారా లోకేష్ తరఫున కూటమి అభ్యర్థులు కూటమికి సంబంధించిన నేతలంతా కూడా నామినేషన్ అనేది ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత దాఖలు చేస్తారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా మంగళగిరి నియోజకవర్గంలో కోలాహలం నెలకొంది. నారా లోకేష్ తరఫున 3 పార్టీలకు సంబంధించిన నేతలు కార్యకర్తలు కూడా నామినేషన్ దాఖలు చేయడానికి పెద్ద ఎత్తున మంగళగిరిలో ర్యాలీ నిర్వహించారు. లోకేష్ తరఫున నామినేషన్ దాఖలు చేయబోతున్న నేపథ్యంలో ఆ నామినేషన్ పత్రాలకు కూడా స్థానిక ఆలయంలో పూజలు కూడా 3 పార్టీల నేతలు కార్యకర్తలు కూడా దగ్గరుండి నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మంగళగిరిలో భారీ ర్యాలీ అయితే జరుగుతూ ఉంది. ఈ ర్యాలీలో కూడా టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీల నేతలు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం మంగళగిరిలో స్థానిక అధికారుల దగ్గరికి వెళ్లి ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ 2 గంటల తర్వాత టీడీపీ జనసేన బీజేపీ 3 గ్రూపులకు సంబంధించిన నేతలంతా వెళ్లి అక్కడ లోకేష్ తరఫున నామినేషన్ అయితే దాఖలు చేయబోతున్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా మిగతా కొన్ని చోట్ల కూడా దాదాపు 25 మందికి సంబంధించి టీడీపీ నేతలు ఎక్కడికక్కడ నామినేషన్లకు సంబంధించి దాఖలు చేస్తూ ఉన్నారో అక్కడ లోకల్గా పెద్ద పెద్దగా ర్యాలీలు కూడా చేస్తూ ఉన్నారు స్థానిక నేతలు. ఎవరెవరైతే పోటీ చేయబోతున్నారు అభ్యర్థులు అలాగే 3 పార్టీలకు సంబంధించిన నేతలు కార్యకర్తలు కూడా ర్యాలీల్లో పాల్గొంటున్న పరిస్థితి. మరోవైపు ఒకవైపు చంద్రబాబు తరఫున రేపు భువనేశ్వరి కూడా కుప్పంలో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న భువనేశ్వరి ఈరోజు సాయంత్రానికి కుప్పం చేరుకుంటారు. కుప్పం చేరుకున్న తర్వాత అక్కడ స్థానిక నేతలతో సమావేశమై రేపు చంద్రబాబు తరఫున భువనేశ్వరి స్థానిక వరదరాజస్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాత భువనేశ్వరి అక్కడ నామినేషన్ దాఖలు చేయబోతారు. ఓవరాల్గా ఒకవైపు చంద్రబాబు నివాసంలో బీఫామ్స్ అందజేయడం, మరోవైపు నామినేషన్ల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఎక్కడికక్కడ టీడీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్న పరిస్థితి. గాయత్రి. మంగళగిరి పసుపుమయమైంది, కూటమి కార్యకర్తల ఉత్సాహం ఉరకలెత్తుతోంది. మంగళగిరి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్ కు రంగం సిద్దమైంది. మధ్యాహ్నం 2 గంటల 34 నిమిషాలకు లోకేష్ తరపున కూటమి బీసీ ఎస్సీ ఎస్టీ నేతలు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం సర్వమత ప్రార్థనల్లో ఆయన విజయాన్ని కాంక్షిస్తూ నేతలు ర్యాలీ ప్రారంభించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. Thank you.
పాటు ప్రజలు కానీ కంగారు చేస్తే మీ ఊరిలోనే నేను పుట్టుగతలు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కాబట్టి నాకు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. Hyderabad.
Thank you.
ప్రజలు లేకపోతే దేవస్థంభం లేకపోతే వెళ్ళచ్చు, దేవస్థంభం ఉంటాడు వాళ్ళే మనం అడిగేవాళ్ళు పర్లేదు. శ్రీ మహావిష్ణువరాజ్ జయ శ్రీ దేవరా.
ప్రజలు లేకపోతే దేవస్థంభం లేకపోతే వెళ్ళొచ్చు దేవస్థంభం ఉంటాడు వాళ్ళే మనం అడిగేవాళ్ళు ఎన్నికల్లో
టీడీపీ తరఫున నీకు ఉన్నారు. మరి నారా లోకేష్ గారు టీడీపీ తరఫున ఈ రోజున ఇక శుభ సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఈ నా దేశంలో నుండే ఆశించినటువంటి ఫలాలు ఆయన కలిగి ఉండటానికి ప్రజలు ఆదరణ దయచేయండి. నాయకులను పాలకులను కొరకు చేతులెత్తి ప్రార్థన చేయమని పరిశుభ్రతను సేవించిన రీతిగా అలా మేము ప్రార్థన చేస్తున్నాం. కుటుంబానికి మంచి కానుగల ఆరోగ్యమని ప్రయాణము దయచేసి ప్రతి శ్రేష్టమైన ఈ రేపటి మీద పొందుతున్నారు. జనసేన నాయకులను బీజేపీ నాయకులను ఎవరైతే మంత్రి పార్చమని సహాయం చేయమని ఈ తెలంగాణ ఎవరికైనా బలింపు లేకుండా ప్రతి ఒక్కరి మన శక్తిని బలము ప్రసాదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అన్నా మీరు ఎందుకన్నా చేయలేదు సార్? మాట్లాడి మాట ఏంటి అర్థం కట్టదు.
Thank you.
يا حيو يا قيوم اهدنا الصراط المستقيم
Thank you.
సకాలంలో కార్యక్రమంలో